వార్తలు సమర్పిస్తున్న వారు అయితే ఒక్కసారి కలిసి మీ సమస్యలకు 100% పరిష్కారం పొందండి మా అడ్రస్ కోరగేల మార్కెట్ వద్ద కుషాయిగూడ బస్ స్టాండ్ ఎదురుగా కుషాయిగూడ హైదరాబాద్ కోయరాజు కె రామరాజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్ట్ చేసినందుకు నిరసనగా దర్శి నియోజకవర్గం కురిచేడు మండలంలోని శ్రీ హరిహరచుత అయ్యప్ప స్వామి దేవాలయంలో మండల టీడీపీ నాయకులు ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు పిడతల నిమిలయ్య కాట్రాజు నాగరాజు మేరువ పెద్దిరెడ్డి బాదం సుబ్బారెడ్డి పిక్కిలి చెన్నయ్య బుల్లేపల్లి ఆదినారాయణ కాళ్ళ వెంకటేశ్వర్లు ఎల్లమ్మ శేఖర్ సాయి బాలయ్య రామారావు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు పిడతల నిమిలయ్య మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం లేదని వారు ఆరోపించారు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ నిరసనగా 32వ రోజు ఈ కార్యక్రమానికి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు ప్రెస్ మీడియా వారికి అందరికీ ధన్యవాదాలు నమస్కారాలు ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి గురించి అందరూ ప్రజలు చర్చ చేయాలి ఈ చర్చ ఏంటంటే సైకో ఈ పాలన ఏ విధంగా చేస్తా ఉండంటే ప్రతిపక్ష నాయకులందరినీ అక్రమ అరెస్టు చేయడం జైల్లో పెట్టడం వాళ్ళని మానసిక శారీరకంగా ఇబ్బంది పెట్టే కార్యక్రమం తప్ప ఈ రాష్ట్రంలో అభివృద్ధి మాత్రం ఏమాత్రమూ లేదు ఎందుకంటే ఒక్కసారి ఆలోచన చేయాలి ఈ 4 సంవత్సరాల కాలంలో అయ్యగారు వచ్చిన తర్వాత అంటే సైకో ఈ సైకో వచ్చిన తర్వాత సుమారు 8 లక్షల కోట్లు అప్పు చేశారు ఈ 8 లక్షల కోట్లు దేని అభివృద్ధి చేశారో ఒక్కసారి ఈ మీడియా ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అమ్మఒడి అంటున్నారు అమ్మఒడికి సంవత్సరానికి 6000 కోట్లు మీరు 4 సంవత్సరాల్లో ఇచ్చింది 3 సంవత్సరాలు మాత్రమే 18000 కోట్లు అమ్మఒడికి ఇస్తే 8 లక్షల కోట్లు ఎక్కడ అభివృద్ధి చేశారని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ఈ సైకో పాలన గురించి ప్రతి ఒక్కరూ చర్చ చేయాలి ఎందుకంటే మనందరి సుముదగట్ట ప్రజావేదికను కూల్చాడు మనందరము అమరావతి రాజధాని అంటే ఈ మహానుభావుడు 3 రాజధానులు అన్నాడు ఎక్కడ ఒక ఇటుక కట్టడు ఎక్కడ ఏమి చేయడు అంటే లాస్ట్కి ఈరోజు మట్టి కూడా సాధారణమైన వ్యక్తి ఒక ట్రాక్టర్ మట్టి తెచ్చుకున్న పరిస్థితి లేదు ఎందుకంటే దానికి కూడా సేంద్రీయ కింద ఒక్కో జిల్లాకు వచ్చేసి మట్టి కంకర మీద ఒక నెలకు 15 కోట్లు కమ్మాడు 13 జిల్లాలు సుమారు 200 కోట్లు ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం ప్రజల సొమ్ముని వాళ్ళ సొంత వ్యక్తులకు దారాదత్తం చేస్తున్న ఘనత కూడా ఈ సైకోదే ఈరోజు ఈ కార్యక్రమానికి మండల నాయకులు అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు మరి అదేవిధంగా ఈరోజు 40 బూత్ నుంచి 88 బూత్ వరకు ఇంటింటి కార్యక్రమానికి పాంప్లెట్లు కూడా ఈరోజు పరచడం జరుగుతుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను